పోలీసులకు సవాల్ విసురుతూ హోటళ్లు ఆసుపత్రులు పోలీస్ స్టేషన్ల సమీపాన ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై కన్నేసిన ముఠ పలు చోట్ల దొంగతనాలు చేస్తూ వంటవన పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి మోటార్ బైక్స్ ఆఫెన్సెస్ మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటలకు పరిగి రోడ్లో శ్రీరామ వాటర్ ట్యాంక్ దగ్గర ఇద్దరు ముద్దాయిల్ని మోటార్ బైక్తో సహా అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నరేష్ మోడల్ కాలనీ, తర్వాత శివ సిపిఐ కాలనీ, వీళ్ళిద్దరూ ఈ దొంగతనాలు టౌన్లో హిందూపూర్ పట్టణంలో చేయడం జరుగుతూ ఉంది. గత 6 నెలల నుంచి వాళ్ళు ఏంటంటే ఈ నరేష్ అనే అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. ఈ నరేష్కు ఇతను శివ చాలా రోజుల నుంచి ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటున్నారు. ఇద్దరు కూడా ఇద్దరు జూదానికి వ్యసనాలకు బానిస కావడం జరిగింది. అందులో భాగంగానే ఈ మోటార్ బైకులు తీసుకుపోవడం, తక్కువ మొత్తంలో లైసెన్సులు లేకుండా రికార్డ్స్ లేకుండా వీళ్ళు అమ్మడం జరుగుతూ ఉంది. సో ఈరోజు వీరి వద్ద నుంచి దాదాపు 14 మోటార్ సైకిల్ని మనం హిందూపురం పట్టణం నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం.